అనపర్తిలోని కేఆర్ రోడ్డు విషయమై సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లానని, ఇదే విషయంపై అధికారులతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ రోడ్డు ఈ స్థితికి రావడానికి పూర్తిగా టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ రోడ్డు నిమిత్తం సుమారు 230 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ రావడం జరిగింది. కానీ అప్పటి తెలుగుదేశం ఎంపీ అయినటువంటి చెందినటువంటి ట్రాన్స్ఫై కంపెనీ వారు సుమారు 10 కోట్లు పనిచేసి 30 కోట్ల వరకు డ్రా చేసి పన్ని అర్ధంతంగా మరి విడిచిపెట్టేయడంతో వరల్డ్ బ్యాంక్ కూడా ఆ ఎయిడ్ని ఉపసంహరించుకుంది. ఈ రోజున మళ్ళీ వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ గురించి ఎంత ప్రయత్నం చేసినా ఒక్కసారి క్యాన్సిల్ అయిన వర్క్కి మళ్ళీ మళ్ళీ ఎయిడ్ అంటూ రాదని వరల్డ్ బ్యాంక్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే సుమారు వచ్చిన 230 కోట్లు ఈ రోజున వెనక్కి పోయింది. దీనికి ముఖ్య కారణం అప్పటి తెలుగుదేశం పార్టీ అసమర్థత వల్ల, అప్పటి నాయకుల అసమర్థత వల్ల ఎలా జరిగిందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము మరి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తున్నాం, మరి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ మళ్ళీ అగైన్ ప్రయత్నం చేసినా కూడా వన్స్ క్యాన్సిల్ అయిన దానికి మళ్ళీ ఇవ్వని వరల్డ్ బ్యాంక్ వారు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఈ వర్షాకాలంలో ఎక్కువ గోతులు పడి రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉంది. దీని నిమిత్తం ముందుగా ప్యాచ్ వర్క్ చేయడానికి మరి గ్రాంట్ ఇచ్చినటువంటి ఈ మినిస్టర్ గారికి, అదేవిధంగా ఆర్ఎంబిఎస్సి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రానున్న రోజుల్లో తొందరలోనే ఈ ప్యాచ్ వర్క్ అటు ద్వారపూడి నుంచి ఇటు బ్రహ్మదేవం వరకు కూడా ప్యాచ్ వర్క్ తొందరలోనే మరి ప్రారంభిస్తారని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఈ రోజున ఏదో ర్యాలీ అని ధర్నా అని వారు రావడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. వారి పరిపాలనలో 230 కోట్లు వచ్చిన దాన్ని వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రోజున మరి అధికారంలో ఉండి ఎందుకు ధర్నా చేయలేదు, వీళ్ళు ఎందుకు పోరాడలేదు, దానికి సమాధానం చెప్పవలసిందిగా ఇప్పుడు ఎవరెవరైతే ఈ ధర్నాలో పాల్గొంటున్నారో వాళ్ళని నేను అడుగుతున్నాను. వాళ్ళు దానికి సమాధానం చెప్పి వాళ్ళు ఏమైనా చెయ్యొచ్చు, అంతేగాని చౌకబారు రాజకీయాలు చెయ్యొద్దని, అభివృద్ధికి సహకరించమని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోరుతూ, ముఖ్యంగా ఈ రోడ్డు నిర్మాణం గురించి అటు కాకినాడ ఎంపీ గారు శ్రీమతి వంగాకేత గారు, అదేవిధంగా రాజమండ్రి ఎంపీ భరతరామ్ గారు ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తూ అవసరమైతే పీపీపీ పద్ధతిలో ఈ రోడ్డునన్నా నిర్మించాలని, లేదంటే వేరే ఏ గ్రాంట్ ద్వారా వచ్చినా కూడా దీన్ని మరి సహకరించాలని కూడా వారు కూడా మరి అటు ఢిల్లీ నుంచి ఇటు అమరావతి వరకు కూడా వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఒక్కసారి ఒక వరల్డ్ బ్యాంకు ఎయిడ్ క్యాన్సిల్ అయిందంటే మళ్ళీ కొత్తగా ఇంకో బ్యాంక్ ఎయిడ్ రావడం అన్నది చాలా కష్టం అని చెప్తున్నారు. పూర్తిగా గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల అసమ్